నత్కీరుడి చమత్కారం చింతాపురంలో నత్కీరుడనే మహా పండితుడుండేవాడు ఆయన ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా అరటి పండు వలిచినట్లు చెప్పగలడని పేరు చమత్కారంగా మాట్లాడడంలో ఆయనకున్న ప్రజ్ఞ గురించి గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు సకల శాస్త్ర పారంగతుడైనా వినయంలోనూ తనకు తనే సాటి అయిన నత్కీరుడంటే గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం ఇలా ఉండగా ఆ ఊరుకు కొత్తగా కీర్తికాముకుడనే భాగ్యవంతుడు వచ్చాడు తనకు రాని విద్య లేదని ఆయనకు మిడిసిపాటు తన గురించిన పొగడ్తలు వినడం ఆయనకు ఎంతో ఇష్టం అందుకోసం ఆయన డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడు పట్నంలో తననెవరూ పట్టించుకోవటం లేదని ఆయన తన నివాసం పల్లెటూరికి మార్చాడు అక్కడే లంకంత ఇల్లు వందెకరాల మాగాణి కొన్నాడు కీర్తికాముకుడి గురించి తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఆయన చుట్టూ చేరారు నిత్యం ఆయన్ను పొగట్టలతో ముంచెత్తుతూ తమ అవసరాలకు డబ్బు సంపాదించుకోవటం వృత్తిగా చేసుకున్నారు దాంతో కీర్తికాముకుడికి చింతాపురం విపరీతంగా నచ్చేసింది అక్కడ ఆయనకు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి కీర్తికాముకుడి భార్య సునగరి పట్నంలో పుట్టి పెరిగింది ఆమెకి పల్లెటూరు నచ్చలేదు అటుపైన భర్త పొగడ్తల కోసం చేస్తున్న వృధా ఖర్చులు ఆమెను మరింతగా కలవరపెట్టాయి అందుకని ఆమె పట్నంలో ఉన్న తన తమ్ముడు సుభాకరుడికి వెంటనే బయలుదేరి రావలసిందిగా కబురు పెట్టింది ఆ ప్రకారం చింతాపురం వచ్చిన సుభాకరుడు త్వరలోనే అక్కడి పరిస్థితి ఆకళింపు చేసుకున్నాడు వయసులో తనకంటే పెద్దవాడైన బావగారిని మందలించడం బాగుండదని ఆయనకు నచ్చ చెప్పే ఉపాయం కోసం ఎంతగానో ఆలోచించాడు చివరకు ఆయన్ను పొగడ్తలతోనే గెలవాలనుకుని రోజున ఆయనతో బావా ఏ దేశానికైనా గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామంలో స్థిరపడాలన్న నీ నిర్ణయాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయితే వ్యవసాయంలో కంటే వ్యాపారంలో అగ్రగణ్యుడివి కాబట్టి నీవు పట్నానికి తిరిగి వెళ్ళి వ్యాపారం కొనసాగించి మన కుటుంబానికి మంచి లాభాలను ఆర్జించి పెట్టవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను నీ ఆశయ సాధన కోసం నేను చింతాపురంలో స్థిరపడి వ్యవసాయం చేస్తుంటాను అన్నాడు దీనికి కీర్తికాముకుడు ఏ మాత్రమూ అంగీకరించలేదు ఆయన శుభాకరుడితో ఇక్కడ నాకు అపారమైన గౌరవం లభిస్తోంది డబ్బు ఎంత సంపాదించినా పట్నంలో ఇలాంటి గౌరవం మాత్రం దొరకదు నాకిక్కడే బాగుంది అని ఖండితంగా చెప్పేశాడు ఈ సమాధానం శుభాకరుడు ఊహించలేనిదేమీ కాదు ఆ కారణంగా అతడు ఏమాత్రమూ తొణకక బావా గ్రామాల్లో ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యాన్నివ్వరు వారు ప్రతిభకు మాత్రమే పట్టం కడతారు డబ్బు పుచ్చుకోకుండానే ప్రతిభావంతులైన కవులను పండితులను ఇతర కళాకారులను వారు అభిమానించి గౌరవిస్తారు అలాంటి గౌరవం నత్కీరుడికి ఈ ఊళ్ళో లభిస్తున్నది ఇక్కడ నిన్ను పొగిడే వారందరూ డబ్బు కోసమే పొగుడుతున్నారు అంటూ చురక కూడా వేశాడు ఈ మాటలు కాముకుడిలో పౌరుషాన్ని లేపాయి అంతవరకు నత్కీరుడంటే ఆయనకు గౌరవం ఉంది గ్రామస్తుల గౌరవం విషయంలో నత్కీరుడు తనకు పోటీదారని తెలియగానే డబ్బుతో ఎక్కడైనా ఏమైనా చేయవచ్చు ఆ నత్కీరుడి చేతనే నా వంటి వాడు లేడనిపించుకుంటాను చూడు అంటూ ఆయన సుభాకరుడి వద్ద ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలాంటి చేశాడు తర్వాత ఆయన నేను మిమ్మల్ని డబ్బుతో సన్మానించాలనుకుంటున్నాను అని నత్కీరుడికి కబురంపాడు సన్మానం దేనికి అని నత్కీరుడు బదులు ప్రశ్న పంపాడు ఇలా జరుగుతుందని ఊహించని కీర్తికాముకుడు సన్మానిస్తానంటే దేనికని అడిగే ఈ నత్కీరుడు అహంకారే అయి ఉండాలి లేదా పరమమూర్ఖుడైనా కావాలి ఇలాంటి వాడని తెలియక ఈ గ్రామస్తులు ఆయన్ను గౌరవించి తమను తాము తక్కువ చేసుకుంటున్నారు ఈ విషయం బయటపెట్టి ఇక్కడ నా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుకుంటాను అని తిరస్కారంగా సుభాకరుడితో అన్నాడు బావా అహంకారం మూర్ఖత్వం నీవి నీవు ఆయన్ను స్వయంగా కలుసుకో ఆయన్ను సన్మానించడానికి నీకున్న అర్హతలు నిరూపించుకో అంటూ ఆయనను మందలించాడు ఈ విధంగా కీర్తి కాముకుడు నత్కీరుడి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన ఆయనను నత్కీరుడు ఎంతో అభిమానంగా ఆదరించి మర్యాదలు జరిపి వచ్చిన పని అడిగాడు ప్రతిభకు పట్టం కట్టడానికి ప్రతిభ ఉండనవసరం లేదు ప్రతిభావంతులను గౌరవించే సహృదయం నాకుంది మీకు సన్మానం చేయాలని నా కోరిక మీరు కాదనకూడదు అంటూ వచ్చిన పని చెప్పాడు కీర్తికాముకుడు మీ ఆశయం మెచ్చుకోదక్కది అయితే నాకున్న కాస్త ప్రతిభ పాండిత్యంలో మాత్రమే ఉంది నన్ను సన్మానించేవారు పండితులైతేనే నాకు సంతోషం నా పాండిత్యంలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి అన్నాడు నత్కీరుడు ఎంతో వినయంగా కీర్తికాముకుడు ఈ మాటలకు మనసులో నొచ్చుకున్న బయటపడకుండా ఆర్య కారణం గురించి మీకు మరీ అంత పట్టింపు ఉంటే తమరు నా గురించి నలుగురికి గొప్పగా చెప్పండి కవులు పండితులు తమకు సన్మానం చేసిన వారిని పొగిడే సంప్రదాయం పూర్వం నుంచి వస్తున్నదే కదా అన్నాడు సన్మానం కోసం కాకపోయినా నేను మిమ్మల్ని పొగడగలను ఏ అంశం చెప్పి మిమ్మల్ని పొగిడేది ఏ అంశమూ లేదనుకున్నా కనీసం నా పొగట్ట వల్ల ఏమైనా ప్రయోజనముండాలి కదా అని అడిగాడు నత్కీరుడు పొగట్టకింతగా ఆలోచించాలా పట్నంలో వ్యాపారంలో ఎంతగానో రాణిస్తున్న నేను నా సంపాదనను చేసి పల్లెటూరు వచ్చాను అదే నా గొప్పతనం అన్నాడు కీర్తికామకుడు పొగట్టల కోసమే ఇక్కడుండాలనుకునే వారి వల్ల ఈ గ్రామానికి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం మన ఇద్దరం ఒకరినొకరు పొగుడుకునే ఆలోచన మంచిది కాదు అని నత్కీరుడు నిష్కర్షగా చెప్పి కీర్తికాముకుణ్ణి పంపేశాడు కీర్తికాముకుడికి చాలా కోపం వచ్చింది అప్పటి నుంచి ఆయన నత్కీరుడి మీద దుష్ప్రచారం చేయించసాగాడు డబ్బుకు ఆశపడి కొందరు గ్రామస్తులు నత్కీరుడు అహంకారి అని సన్మానం చేస్తానన్న కీర్తికాముకుణ్ణి అవమానించి పంపాడని గ్రామంలో అందరికీ చెప్పసాగారు ఆ మాటలు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు నత్కీరుడు మాత్రం ఈ ప్రచారాన్ని బొత్తిగా పట్టించుకోలేదు అయితే వారం రోజులు గడిచేసరికి నత్కీరుడికి చెరువుకు స్నానానికి పోయినప్పుడు మెట్ల మీద కాలు జారి పడడంతో కాలు దెబ్బతిని పది రోజుల పాటు మంచం మీద ఉండవలసి వచ్చింది కీర్తికాముకుడు పరమ సంతోషంతో దీనిని చక్కని అవకాశంగా తీసుకుని నేను అన్ని మంచి పనులే చేస్తాను కాబట్టి నాకు దైవానుగ్రహం ఉంది నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని భగవంతుడు శిక్షిస్తుంటాడు నత్కీరుడు విషయంలో ఇప్పుడు జరిగిందదే అంటూ తన అనుచరుల ద్వారా మళ్లీ ప్రచారం చేయించాడు దీనికి నత్కీరుడు నొచ్చుకున్నాడు ఆయన గ్రామాధికారిని కలుసుకుని నేను అహంకారేనని ప్రచారం జరిగితే పట్టించుకోలేదు ఎందుకంటే నా గురించి ఎవరిష్టం వచ్చినట్టు వారనుకోవచ్చు కానీ నాకు జరిగిన ప్రమాదం భగవంతుడు నాకు ఇచ్చిన శిక్ష అంటే మాత్రం నేను ఒప్పుకోను నేను తప్పు చేసింది లేనిది విచారణ చేసి నిర్ణయించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు నత్కీరుడంటే గౌరవమున్న గ్రామాధికారి వెంటనే ఈ విషయమే విచారణ ప్రారంభించాడు విచారణ గ్రామదేవత ఆలయం ముందు జరుగుతుంది సాక్ష్యం చెప్పేవాళ్లు నిజం చెబుతున్నారా లేదా అన్నది గ్రామదేవత తన పూజారి నోట పలికిస్తుందన్నది గ్రామస్తుల నమ్మకం అందువల్ల నత్కీరుడు కీర్తికాముకుణ్ణి అవమానించాడని అబద్ధం చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు కీర్తికామకుడు కూడా నా పట్ల తప్పు చేసిన వారికి కీడు జరుగుతుందనడానికి ఇప్పటి వరకు ఎన్నో నిదర్శనాలున్నాయి నత్కీరుడికి చెరువు దగ్గర ప్రమాదం జరగడంతో నా పట్ల తప్పు చేసి ఉంటాడని నేను నమ్మాను పాపపుణ్యాల కెరుక అని తప్పించుకో చూశాడు దానితో గ్రామాధికారి విషయాన్ని చూచాయగా ఆకళింపు చేసుకోగలిగాడు అందుకని ఆయన కాముకుడితో మీ మాటల్లో ఎంత నిజమున్నది తెలుసుకునేందుకు కూడా గ్రామదేవత సాయాన్ని కోరవలసి ఉంటుంది అన్నాడు అయితే నత్కీరుడు వెంటనే కీర్తికాముకుడి మాటలో నిజమున్నదని నేను నమ్ముతున్నాను ఆయన ఎంతగా అడిగినా నేను పొగడకపోవడమే కాక ఆ సంగతి పది మందికి చెప్పకపోవటమే నేను చేసిన తప్పై ఉండవచ్చు అందుకే భగవంతుడు నన్ను శిక్షించి ఉంటాడని నేను నమ్ముతున్నాను ఇక గ్రామ గ్రామదేవతను ఆర్థించవలసిన ఏముంది అన్నాడు ఈ మాటలకు గ్రామాధికారితో సహా వారందరూ పక్కున నవ్వారు కీర్తిగాముకుడికి చచ్చేటంత అవమానమైంది ప్రతిభావంతులతో గొడవ పెట్టుకోవద్దని బావమరిది చేసిన హెచ్చరిక చెవిని పెట్టనందుకు ఆయన పశ్చాత్తాపడి వ్యవసాయాన్ని శుభాకరుడికి అప్పచెప్పి తను తిరిగి పట్టణం వెళ్ళిపోయాడు అయితే చింతాపురం గ్రామస్థులు తరచుగా చెప్పుకునే నత్కీరుడి చమత్కారం గురించిన కథల్లో మాత్రం ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి